లైక్ అండ్ లవ్. ఇవి రెండు వినడానికి ఒకటిగా ఉండొచ్చు, కానీ వాటి మధ్య ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉంది. లైక్ అంటే ఇష్టం. ఇష్టం అనేది ఎవరి మీదైనా కలగచ్చు. మనకిష్టమైన కలర్ అయినంత మాత్రాన మన చుట్టూ అదే కలర్ని ఉంచుకో. ఇష్టంలో అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి. మనం దేనినైనా ఇష్టపడితే అది ఉన్నా లేకున్నా మనం ఉండగలుగుతాం. అది ఒక వ్యక్తి అయి ఉండొచ్చు, వస్తువు అయి ఉండొచ్చు. కానీ ప్రేమ అనేది పర్టికులర్ థింగ్స్ పైనే ఉంటుంది. ఎగ్జాంపుల్కి, మనం మనల్ని ఎక్కువగా ప్రేమిస్తాం, అందుకనే మనకి చావు అంటే భయం. అది చావు పైన భయం కాదు, మన పైన మనకున్న పిచ్చి ప్రేమ. ఒకరిపైన ప్రేమ అనేది ఉంటే వాళ్ళని మనం కోల్పోతున్నాం అనే ఆలోచన మనం భరించలేం. ఎందుకంటే మనకు ఇష్టమైనవి 24 అవర్స్ మనం కోరుకోం, కానీ ప్రేమించిన వాటిని మాత్రం లైఫ్ లాంగ్ కావాలి అని కోరుకుంటాం. ప్రేమ ఎప్పుడైనా రంగు రూపం పైన డిపెండ్ అవ్వదు, కానీ ఇష్టం మాత్రం వీటిపైనే డిపెండ్ అయి ఉంటుంది. ఇష్టం అనేది తిరిగి మన నుంచి ఇష్టాన్ని కోరుకుంటుంది. ప్రేమ మాత్రం తిరిగి ఏమీ కోరుకోదు, మన నుంచి ఏమీ ఆశించదు. ఉంది ఒకటే లైఫ్, వేరే జన్మ ఉందన్న నేను నమ్మను. ఉన్న ఈ ఒక్క జన్మలో మనం ప్రేమించిన వాళ్ళతో ఉండడం కంటే గొప్ప విషయం ఇంకేముంటుంది? ప్రేమించిన వాళ్ళని పొందడం కంటే సక్సెస్ ఇంకేమీ లేదు. ఈ ప్రపంచం మొత్తంలో అన్కండిషనల్ లవ్ చూపించేది అమ్మాయిలు మాత్రమే. ఎందుకంటే మన అమ్మ కూడా అమ్మాయే కదా. మన లైఫ్లో మనం ప్రేమించే వారి సంఖ్య ఓన్లీ సింగిల్ డిజిట్లోనే ఉండాలి. ఇష్టం ప్రేమగా మారుతుంది, కానీ ప్రేమ ఎప్పుడు ఇష్టంగా మారదు. నా లైఫ్లో నేను ప్రేమించేవాళ్ళు 4, మరి మీ లైఫ్లో మీరు ప్రేమించే వారి ఎంతమంది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బై ఫ్రెండ్స్, యువర్స్ ఇన్నోసెంట్ ఇలాహీ.